తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాల అభివృద్ధి చెందాలని బ్యాంకుల ద్వారా రుణాలను ఇచ్చి మహిళలు ఆర్థికంగా రాజకీయ పరంగా ఎదగాలని చిన్న చిన్న పరిశ్రమలతో గ్రామాలలో అందరూ ఎదగాలని చేగుంట మండల ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. చేగుంట మండలం రాంపూర్ గ్రామంలో డ్వాక్రా మహిళా భవనానికి స్థానిక సర్పంచ్ కాశబోయిన భాస్కర్తో కలిసి ప్రణాళిక ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 9 సంవత్సరాల నుంచి అసంపూర్తిగా మిగిలి ఉన్న డ్వాక్రా మహిళా భవనానికి మేరకు పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి చెరువతో గ్రామ మహిళా భవనానికి తన సొంత నిధుల నుంచి 5 లక్షల రూపాయలు ఇచ్చారని తెలిపారు. డ్వాక్రా మహిళా సంఘాలు మహిళలు ఎదగాలని చిన్న చిన్న పరిశ్రమలతో గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. అనంతరం మహిళా సంఘ సభ్యులు ఎంపీపీ మాస్లా శ్రీనివాసను శాల్వాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాస్లా శ్రీనివాస్, సర్పంచ్ కాశబోయిన భాస్కర్, రెడ్డిపల్లి పిఎస్సీఏ చైర్మన్ మేకల పరమేష్, డైరెక్టర్ ఐత రఘురాములు, సీసీ శ్వేత, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, మహిళా సంఘ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సుమారు 9 సంవత్సరాల నుంచి మహిళా బిల్డింగ్ ఇన్కంప్లీట్గా ఉంది. మరి ఆ బిల్డింగ్ని కంప్లీట్ చేయడానికి గ్రామ సర్పంచ్ భాస్కర్ మరి ఎన్నోసార్లు మాకు తెలియపరచడం జరిగింది. ఓల్డ్ బడ్జెట్ 5 లాక్స్ ఉండడం వల్ల మరి దాన్ని ఈ యొక్క మహిళా బిల్డింగ్కు మా నిధుల నుంచి ఎంపీపీ నిధుల నుంచి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ బిల్డింగ్ని కంప్లీట్ చేయడానికి కూడా మరి గౌరవ ఎంపీ గారి సహకారం ఉంది. మరి ఈ బిల్డింగ్ని కూడా కంప్లీట్ చేసి మరి రాంపూర్ మహిళలకు ఉపయోగపడే విధంగా కృషి చేశామని తెలియజేస్తున్నాను. గౌరవ ఎంపీపీ మాస్టర్ శ్రీనారాయణ గారిని మేము చాలా రోజుల నుంచి అడగడం జరిగింది. అలాగే ఈ బిల్డింగ్ నిధుల కోసం కూడా వాళ్ళ సహశక్తిలో ప్రయత్నించి చాలాసార్లు హైదరాబాద్కు కలెక్టర్ ఆఫీస్కు తిరిగి దీనికి మాకు శాంక్షన్ చేయించడానికి మాకు రాంపూర్ గ్రామంలో ఈరోజు వాళ్ళు కొబ్బరికాయ కొట్టినందుకు మేము ఎలవేళ ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మా రాంపూర్ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు కూడా మాకు ప్రతి విషయంలో కూడా సహకరించి మా అన్నకు తీసి రోడ్లు కావచ్చు, మోర్లు కావచ్చు, అన్ని విషయాలకు సహకరించి మాకు